నమస్కారం, కొండపద్దలకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావు. ఈ వీడియోలో మనం చెప్పబోయే టాపిక్ ఎవరి రాజధాని అమరావతి. ఈ పేరుతో ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ అయినటువంటి శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం నిన్ననే విజయవాడలో విడుదలైంది. ఆ పుస్తకం సంబంధించిన స్థూలమైన ఒక వివరణ సమగ్రంగా పరిశీలించి మీకు అందించటమే ఈనాటి వీడియో. ఇది ఈ పుస్తకానికి సంబంధించిన స్థూలమైన సమగ్రమైన వివరణ మాత్రమే. నేను ఈ పుస్తకాన్ని మరొక 2 సార్లు ఆమూలాగ్రం సమగ్రంగా చదివి మళ్ళీ పరిశీలించిన తర్వాత ఈయన ప్రస్తావించిన అంశాలకి వెనుకున్న నేపథ్యమైన కారణాలు ఏమిటి, అంతర్గత కారణాలు ఏమిటి, ఇందులో వాస్తవాలు ఏమిటి, ఇలాగే నేను మరికొన్ని నా దగ్గర ఉన్న పుస్తక భాండాగారంలో నుంచి ఉన్న పుస్తకాల్లో నుంచి రెఫరెన్సెస్ తీసుకొని వాటిని పోల్చి చూసి మీకు సంపూర్ణమైన వివరణ నేను మరొక వీడియోలో అందిస్తాను. ఈ పుస్తకాన్ని కృష్ణారావు గారు వ్యవసాయ రంగ నిపుణుడు, మాజీ మంత్రి అయినటువంటి వడ్డే శోభనాద్రీశ్వరరావు గారికి అంకితం ఇచ్చారు. అలాగే వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు ఈ పుస్తకానికి ఒక ముందు మాట కూడా రాశారు. మొత్తంగా ఈ పుస్తకంలో ఐవైఆర్ కృష్ణారావు గారు ఎవరి రాజధాని అమరావతి అనే హెడ్డింగ్తో వివరించిన విషయాల్ని ఆయన ప్రధానంగా 15 అంశాలుగా తీసుకుని 15 శీర్షికలుగా 15 హెడ్డింగులు పెట్టి ఒక్కొక్క అంశాన్ని ఆయన సవివరంగా వివరించాడు. అదేమిటని వరుసగా అంశాల వారీగా చూద్దాం. మొట్టమొదటిది దాని హెడ్డింగ్ అమరావతి ప్రదేశం. ఈ హెడ్డింగ్ కింద ఆయన ఏం వివరణిచ్చారు అంటే 2014 మేలో పార్లమెంటుకి అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జూన్ 8వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఆ ప్రమాణ స్వీకారం గుంటూరుకు సమీపంలో ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ఒక ఖాళీ స్థలంలో జరిగింది. అప్పటికే తెలుగుదేశం మేధావి వర్గం రాజధాని ప్రాంతం ఇదేనని చెప్పి డిసైడ్ చేసిందని, కేవలం ఆ తర్వాత జరిగినవన్నీ దాన్ని ఫైనలైజ్ చేయడానికి ముందే నిర్ణయించుకున్న దానికి చేసినటువంటి ఔపచారిక చర్యలేనని చెప్పి కృష్ణారావు గారు వివరించారు. ఇలా ముందే డిసైడ్ చేసుకోవడంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేధావర్గం కానీ వ్యాపారస్తులు కానీ దీన్ని ఒక రియల్ ఎస్టేట్ దీని కింద డెవలప్ చేసుకున్నారని కూడా ఆయన ఇందులో ఆరోపించారు. కనుక ఆయన స్థలాన్ని ముందే నిర్ణయించి తర్వాత దానికి సంబంధించిన పనులు చేశారని ఈ హెడ్డింగ్ కింద చెప్పారు. ఇక రెండవది ఆయన సైద్ధాంతిక నేపథ్యం అనే హెడ్డింగ్ కింద వాజిమ్ రాస్మన్ అనే ఆయన రాసిన పుస్తకం గురించి కొంత వివరణ ఇచ్చారు. ఈ వాజిమ్ రాస్మన్ అనే ఆయన ఈ రాజధాని నగరాలకి ప్రాంతాలను నిర్ణయించడం ఎలాగా అనే దానికి సంబంధించి కొన్ని వివరణలతో ఒక బుక్ రాశారు. అందులో ప్రధానంగా ఆయన ప్రస్తావించిన అంశాలు ఏమిటంటే, రాజధాని నగరం ప్రజలందరికీ తమ సొంత నగరం అనిపించేలా ఉండాలని, అందరికీ సమానంగా అందులో పాలు పంచుకునే భాగస్వామ్యం చేసుకోగలిగే అవకాశాలు ఉండాలని, అలాగే అనేక ఇతరత్ర అంశాలు, పర్యావరణం, తర్వాత నీటి వసతులు, ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి వాజిమ్ రాస్మన్ రాసిన పుస్తకం గురించి ఆయన వివరించాడు. ఇక 3వ అంశం, రాజధాని నగర నిర్మాణాల్లో అంతర్జాతీయ అనుభవాలు ఏమిటి అని పరిశీలించాడు. అంతర్జాతీయ అనుభవాల్లో ఆయన ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి నిర్మించినటువంటి వాషింగ్టన్ డీసీ గురించి, అలాగే దక్షిణాఫ్రికా యొక్క పంపకపు రాజధాని అనే పేరుతో వ్యవహరిస్తున్న కేప్ టౌన్ గురించి, అలాగే ఇతరత్ర ప్యారిస్ నగరం ఇటువంటి వాటన్నిటి గురించి, అలాగే మలేషియా సంబంధించిన పుత్రజయ నగరం గురించి, వీటన్నిటిని అంతర్జాతీయ అనుభవాలుగా ఆ నగరాలు ఎందుకు ఏర్పడ్డాయి, వాటి నేపథ్యం ఏమిటి, ఎలా నిర్మించారనే చెప్పాడు. ఇక 4వ అంశం, భారతదేశపు ప్రణాళీకరించిన తొలి రాజధానులు అనే అంశంలో ఆయన బ్రిటిష్ టైంలో కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధాని ఎలా మారింది, అలాగే మద్రాసు నగరాన్ని వాళ్ళు దక్షిణ భారతదేశానికి రాజధానిగా ఎలా ఎంచుకున్నారు, ఇలాంటి అంశాలన్నీ ప్రస్తావించాడు. అలాగే పంజాబ్ హర్యానాలకు ఉమ్మడి రాజధానిగా వ్యవహరించబడుతున్నటువంటి చండీగఢ్, అలాగే ఒరిస్సా రాజధాని భువనేశ్వరు, గుజరాత్ రాజధాని గాంధీనగర్ల గురించి రవి కాలియాని అని రాసిన పుస్తకాల ఆధారంగా ఆయన ఒక విశ్లేషణ అందించాడు. తర్వాత 5వ అంశంగా, ఆయన 21వ శతాబ్దపు రాజధానుల గురించి ప్రస్తావించాడు. వాటిలో ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు, ఈ మధ్య మనకు తెలిసి బీహార్ నుంచి విడిపోయిన జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయిన ఉత్తరాఖండ్, అలాగే మధ్యప్రదేశ్ నుంచి విడిపోయినటువంటి ఛత్తీస్గఢ్. ఉత్తరాఖండ్కి డెహ్రాడూన్ రాజధానిగా ఎలా నిర్ణయించారు, అలాగే బీహార్కి రాంచీని ఎలా రాజధానిగా నిర్ణయించారు, అలాగే ఛత్తీస్గఢ్కి రాయ్పూర్ని రాజధానిగా ఎంచుకోవటం అనుకున్న అంశాలు, కారణాలు ఏమిటి, ఈ 3టిని వివరించాడు. ఇక 6వ అంశంగా,
శతాబ్దాల కాల పరిణామంలో ఆంధ్రుల రాజధానుల గురించి ఆయన చరిత్రంతా ఒకసారి సమగ్రంగా వివరించాడు. ఇందులో ముఖ్యంగా ఆయన ప్రస్తావించింది శాతవాహనుల కాలంలో ధాన్య కటకం పేరుతో పిలువబడుతున్న నేటి అమరావతి పక్కనే ఉన్న ధరణికోట ప్రాంతం రాజధానిగా ఉండేదని, ఆ తర్వాత హూనుల దాడుల్ని వాటిని కొన్నిటిని ఎదుర్కోవడం కోసం తర్వాత మహారాష్ట్ర ప్రాంతంలోని ప్రతిష్టానపురాన్ని రాజధానిగా ఎంచుకొని పరిపాలించారని, ఆ తర్వాత వచ్చినటువంటి చాళుక్యులు తూర్పు చాళుక్యులు పెదవేగిని రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారని, కాకతీయులు వచ్చి ఓరుగల్లుని అంటే ఇప్పటి వరంగల్ని రాజధానిగా చేసుకొని ఈ తీర ప్రాంతం మొత్తాన్ని పరిపాలించారని చెప్పి ఆయన చరిత్రను ప్రస్తావించాడు. ఇక ఏడో అంశంగా ఆయన శివరామకృష్ణన్ కమిటీ అమరావతి అనే హెడ్డింగ్ తోటి శివరామకృష్ణన్ కమిటీ గురించి ప్రస్తావించాడు. ఈ శివరామకృష్ణన్ కమిటీ ఎందుకు ఏర్పడిందో చెప్పాడు. విభజన చట్టంలోని సెక్షన్ 6లో కేంద్ర ప్రభుత్వం రాజధాని నగరం నిర్మించడానికి అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వడం కోసం ఒక కమిటీని నియమించే విధంగా ఒక క్లాజ్ ఇవ్వబడింది. ఆ క్లాజ్ ప్రకారం భారత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. శివరామకృష్ణన్ అనే ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలో మాజీ కార్యదర్శి. ఆయనతో పాటు మరొక 4 ఎక్స్పర్టులతో ఈ కమిటీ ఏర్పడి వాళ్ళు ఆంధ్రదేశం అంతా పర్యటించి అనేక మంది అభిప్రాయాలు తెలుసుకొని అనేక ప్రాంతాలను పరిశీలించి కొన్ని సూచనలు చేశారు. అవేమిటి అంటే, ఆ సూచనలకి వాళ్ళు ప్రాతిపదికగా చేసుకున్న అంశాలను కూడా కృష్ణారావు గారు వివరించారు. తక్కువ జనాన్ని వలస పంపించగలగటం, అలాగే వ్యవసాయ భూములకు తక్కువ నష్టం కలిగేలా చేయటం, తర్వాత పర్యావరణ హితంగా ఉండేలా చేయటం, తర్వాత ఎక్కువ ప్రభుత్వ భూములు ఉన్న చోటను ఎంచుకోవడం, ఇటువంటి అంశాలన్నింటినీ శివరామకృష్ణన్ను కమిటీ ప్రతిపాదించింది. అంతేకాకుండా కేవలం 200 ఎకరాల పరిపాలనా భవనాలు మాత్రం ఒక చోట కట్టి ప్రధానంగా పెద్ద నగరాలుగా ఉన్నటువంటి విజయవాడ, తిరుపతి, విశాఖపట్నాలని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసుకుంటే ఒక విస్తరింపబడినటువంటి అభివృద్ధి జరుగుతుందని, ఆ హైదరాబాద్ లాగా కాకుండా కేంద్రీకృతమైన అభివృద్ధి కాకుండా ఉంటుందని చెప్పి శివరామకృష్ణ కమిటీ సూచించిందని కృష్ణారావు గారు వివరించారు. ఇక 8వ అంశంగా ఆయన తటస్థ రాజధానిగా ప్రకాశం జిల్లాలో దొనకొండ ప్రాంతం ఆ ప్రతిపాదన విఫలమైంది అనే హెడ్డింగ్ తోటి ఆయన దాని గురించి వివరించాడు. ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతం అన్ని ప్రాంతాలకి సమానంగా ఉంటుందని, అది ఒక తటస్థమైన రాజధాని అవుతుందని, అక్కడ అటవీ భూములు, ప్రభుత్వ భూములు 50,000 ఎకరాల వరకు లభ్యం అవుతున్నాయని, అటవీ భూముల్ని డీనోటిఫై చేయడానికి కేంద్రం కూడా సిద్ధంగా ఉందని చెప్పి, అది మంచి ప్రతిపాదన అవుతుందని చెప్పి శివరామకృష్ణ కమిటీ కూడా భావించిందని కృష్ణారావు గారు స్వయంగా తాను కూడా ప్రతిపాదించారని, కానీ తెలుగుదేశం ప్రభుత్వం ముందే డిసైడ్ అయి ఉండటం వలన ఆ ప్రతిపాదన విఫలమైందని అందులో వివరించాడు. ఇక 9వ అంశం, రాజధాని నగరాలుగా కర్నూలు, అమరావతిని నిర్ణయించడంలో ఉన్న భేదం, అలాగే దూరదృష్టి కలిగిన ఒక నాయకుడికి వ్యూహాత్మక చాణక్య నాయకత్వానికి ఉన్న మధ్య భేదం అనే పెద్ద హెడ్డింగ్తో వివరించాడు. ఇందులో ఆయన ఉద్దేశాన్ని ఏం చెప్పాడు అంటే, ఒకప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సమయంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు కర్నూలుని ముందుగా రాజధానిగా నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని కూడా ఆంధ్రలో కలిపిన తర్వాత హైదరాబాద్ రాజధానిగా మారింది తప్ప, మొదట ఆంధ్ర వాళ్ళు కోస్తా ప్రాంతం వాళ్ళు నిర్ణయించుకున్న రాజధాని కర్నూలు, అది టంగుటూరి ప్రకాశం పంతులు గారు నిర్ణయించారు. అయితే మరి చంద్రబాబు అమరావతి ప్రాంతాన్ని నిర్ణయించాడు. ఈ విషయంలో కృష్ణారావు గారు అభిప్రాయం ఏం ప్రకటించారు అంటే, ప్రకాశం పంతులు గారు దూరదృష్టి గల నాయకుడని, ఆయన రాజనీతిజ్ఞుడని, కర్నూలు ప్రాంతాన్ని సెలెక్ట్ చేయడం ద్వారా ఆయన గొప్ప రాజనీతిజ్ఞత ప్రదర్శించాడని, రాయలసీమ వాసులకు న్యాయం చేశాడని చెప్పి, అలాగే చంద్రబాబు అమరావతిని ఎంచుకోవడంలో చాణక్య నీతిని ప్రదర్శించాడని చెప్పి ఆయన అభిప్రాయాన్ని ప్రకటించాడు. ఇక 10వ అంశం, ల్యాండ్ పూలింగ్ అమరావతి అనే హెడ్డింగ్తో ఆయన వివరించాడు. ఈ మొత్తం భూసేకరణ ఎలా జరిగిందో ఆయన చెప్పడమే ఈ హెడ్డింగ్ కింద ఆయన ఉద్దేశం. చంద్రబాబు ప్రభుత్వం ఈ భూ సమీకరణకి భూసేకరణ చట్టాన్ని ప్రయోగించకుండా ల్యాండ్ పూలింగ్, అంటే భూ సమీకరణ అంటే భూమిని పోగు చేయడం అనే ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి రైతులకి రకరకాలుగా ఆశ చూపిందని, సేకరణ చట్టం ద్వారా మీకు తక్కువ లబ్ధి జరుగుతుందని చెప్పి, అలాగే సమీకరణలో అయితే మీరు స్వయంగా ఇస్తే మీకు ఎక్కువ లబ్ధి జరుగుతుందని చెప్పి ఆశ పెట్టాడని, ఈ తాత్కాలిక ప్రయోజనాలు కొన్ని చూపించాడని, అందువలన భ్రమపడి వాళ్ళు కొంత కమర్షియల్ ప్లేసు, కొంత రెసిడెన్షియల్ ప్లేసు మళ్ళీ తిరిగి ప్రతి ఎకరాకి ఇస్తామని 10 సంవత్సరాల పాటు 10 సంవత్సరం
5000 చొప్పున పెంచుకుంటూ 30000 దగ్గర ప్రారంభమై కౌలిస్తామని చెప్పి ఇలా రకరకాల అంశాలతో ఆశ పెట్టడం మూలాన రైతులు ప్రభుత్వం ఎలాగూ సేకరించడానికి పూనుకుంది, దానికంటే సమీకరణలో మనం ఇస్తేనే బెటర్ అని చెప్పి ఒక బలాత్కారపు పరిస్థితుల్లో భూమిని అప్పజెప్పారని చెప్పి, అయితే దీర్ఘకాలంలో రైతులు ఆశించిన ప్రయోజనాలు నెరవేరవని చెప్పి కృష్ణారావు అభిప్రాయపడ్డాడు. ఇక 11వ అంశం ప్రపంచ బ్యాంకు అమరావతి. అయితే ఈ కమర్షియల్ క్యాపిటల్ లాంటి ఒక ప్రతిపాదనతో ఈ రాజధాని నిర్మించడానికి అవసరమైన రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు అనేక విధాలుగా పరిశీలించిందని, ఏ విధంగానూ ఇది అంతగా సమర్థనీయంగా కనపడక ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వడానికి ఆసక్తిని ప్రదర్శించలేదని చెప్పి కృష్ణారావు గారు అభిప్రాయపడ్డారు. ఇక 12వ అంశం స్విస్ ఛాలెంజ్ సింగపూర్ నగరం అని చెప్పి ఒక హెడ్డింగ్ కింద ఆయన వివరించాడు. సహజంగా చంద్రబాబుకి సింగపూర్ ప్రభుత్వం మీద, సింగపూర్ మీద ఉన్న ఆసక్తి మూలంగా దీనికి మొత్తంగా ప్రణాళిక సింగపూర్ గవర్నమెంట్ చేత వేయించుకునేలాగా, అలాగే తర్వాత స్టార్టప్ ఏరియా గురించి సమగ్రమైన ప్రణాళిక ఇచ్చేలాగా, దీనికోసం ఆ ప్రభుత్వానికి కొంత మొత్తం చెల్లించేలాగా కొన్ని ఒప్పందాలు జరిగాయని, తర్వాత స్టార్టప్ ఏరియాని బిల్టప్ చేయడానికి సింగపూర్ కంపెనీలకే కాంట్రాక్ట్లు ఇచ్చే విధంగా ఆల్రెడీ ముందుగానే నిర్ణయం అయిపోయిన దాన్ని స్విస్ ఛాలెంజ్ పేరుతో వాళ్ళకే అనుకూలంగా ఉండేలాగా వ్యవహరించాడని చెప్పి కృష్ణారావు గారు అభిప్రాయపడ్డారు. అమరావతి అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఇతర నగరాలు వీటిని పోలికలు చెప్పాడు ఈ హెడ్డింగ్ కింద. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లోని ఇతర నగరాలు బాగా డెవలప్ అయిన విశాఖపట్నం కానీ, కాకినాడ కానీ, రాజమండ్రి కానీ, తిరుపతి కానీ, కర్నూలు కానీ ఉన్నాయి. కేవలం మనం ఇక్కడ ఒక 200 ఎకరాల్లో హైకోర్టు లేక సెక్రటేరియట్టు, అసెంబ్లీ ఇలాంటివి ముఖ్యమైనటువంటి కొన్ని పరిపాలనా భవనాలు మాత్రం కట్టుకొని మిగతా వాణిజ్యపరమైనటువంటి డెవలప్మెంటు ఇతర డిపార్ట్మెంట్లు, ఎందుకంటే ఈరోజు డిజిటల్ కనెక్టివిటీ ఎక్కువైపోయింది. ఇదివరకులా కాదు, ఎంత దూరంలో ఉన్నా అదే సమయంలో ఆన్లైన్లో అందరూ కలిసి పనిచేయచ్చు. అటువంటి అవకాశాలను కూడా కృష్ణారావు గారు ఇందులో ఉదహరించాడు. ఈ డిజిటల్ కనెక్టివిటీ ఉండటం మూలంగా అనేక నగరాల్లో ఒక విస్తరింపబడిన అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక 14వ అంశంగా ఆయన చైనా ఘోస్ట్ నగరాలు నేర్చుకోవాల్సిన పాఠాలు అనే హెడ్డింగ్తో చైనాలో వాళ్ళు నిర్మించినటువంటి కొన్ని కొత్త నగరాల గురించి ప్రస్తావించాడు. చైనాలో జనాభా ఎక్కువగా పెరిగిపోవడం, కేంద్రీకృతం అవటం మూలాన చైనా ప్రభుత్వం వీళ్ళని కొంతమందిని మరో చోటుకి తరలించి అక్కడ డెవలప్ చేసే విధంగా కొన్ని నగరాలను నిర్మించిందని, ఆ నగరాలు వాళ్ళు ఊహించిన విధంగా జనాభా పెరగకపోగా ఖాళీగా ఘోష్ నగరాలుగా మిగిలిపోయాయని చెప్పి, అటువంటి ప్రమాదం మనకు కూడా ఉంటుంది అని చెప్పి దాన్ని పోలికగా తీసుకొచ్చి ఆయన చెప్పబోయారు. ఇక 15వ అంశంగా ఆయన ముగింపు ఉపసంహారం అంటూ ఆయన తన అభిప్రాయాన్ని క్రోడీకరించాడు. ఈయన పైన చెప్పిన 14 అంశాల్లోని విషయాలన్నింటినీ క్రోడీకరించుకొని ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసి, ఈ రాజధాని ఏ విధంగా చూసినా కూడా ఫీజిబుల్ కాదు, అసలు ఇటువంటి రాజధాని నిర్మించడానికి అవసరమయ్యే నిధులు సమకూర్చుకోవడంలో చాలా కష్ట నష్టాలు ఉన్నాయి, ఇది ఓ పట్టాన అయ్యే పని కాదు, అసలు ఈ రాజధాని నగరం ఇక్కడ నిర్మించడం ఆత్మహత్య సదృశ్యమైన నిర్ణయం, ఇప్పటికి కూడా మించిపోలేదు, చంద్రబాబు నాయుడు తన అడుగుని వెనక్కి తీసుకోగలిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఆయన ముగించాడు. ఇక చిట్ట చివరగా ఆయన ఈ పుస్తకం రాయడానికి రెఫరెన్సెస్ని లిస్ట్ ఇచ్చాడు. అందులో వాదిం రాస్మన్ రాసిన రాజధాని నగరాల నిర్ణయానికి కావలసిన సూత్రాల పుస్తకాన్ని ఆయన తీసుకున్నాడు, అలాగే శివరామకృష్ణన్ కమిటీ నివేదికను తీసుకున్నాడు, అలాగే మన ఉండవల్లి అరుణ్ కుమార్ రాసిన భ్రమరావతి అనే పుస్తకాన్ని కూడా ఆయన ప్రాతిపదికగా తీసుకున్నాడు, అలాగే మన మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు రాజధాని నగరాల గురించి ప్రకాశం పంతులు గారు రాసిన వ్యాసాలని, అలాగే సి రామచంద్రయ్య గారు అనే రాసిన వ్యాసాలని, అట్లాగే రవి కాలియా అనే అతను చండీగర్, భువనేశ్వర్, గాంధీనగర్ల ఉదాహరణల గురించి వివరించిన పుస్తకాలని ఆయన రెఫరెన్సెస్గా తీసుకొని ఈ పుస్తకాన్ని రాసినట్టుగా ఆయన చెప్పుకున్నాడు. ఇది ఈ పుస్తకానికి సంబంధించిన స్థూలమైన సమగ్రమైన వివరణ మాత్రమే. నేను ఈ పుస్తకాన్ని మరొక 2 సార్లు ఆమూలాగ్రం సమగ్రంగా చదివి మళ్ళీ పరిశీలించిన తర్వాత ఈయన ప్రస్తావించిన అంశాలకి వెనుకున్న నేపథ్యమైన కారణాలు ఏమిటి, అంతర్గత కారణాలు ఏమిటి, ఇందులో వాస్తవాలు ఏమిటి, ఇలాగే నేను మరికొన్ని నా దగ్గర ఉన్న పుస్తక భాండాగారంలో నుంచి ఉన్న పుస్తకాల్లోంచి రెఫరెన్సెస్ తీసుకొని వాటిని పోల్చి చూసి మీకు సంపూర్ణమైన వివరణ నేను మరొక వీడియోలో అందిస్తాను.